కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు కడుపు నిండా తిన్న తర్వాత ఆవిడ ఇద్దరికి తాంబూలం ఇచ్చి ఇంత రాత్రి ఎక్కడికి పోతారో అరుగు మీద పడుకోండి. ఇద్దరు అరుగు మీద పడుకొని నిద్రపోతే సుష్టుగా భోజనం చేశారేమో గాఢ నిద్ర పట్టింది. మరునాడు తెల్లవారిపోతుండగా తెలివచ్చింది. ఇద్దరికీ ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది రాత్రి మహాతల్లి అన్నం పెట్టిందని. ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసుకుని వెడదామని చూశారు. వాళ్ళిద్దరూ పడుకున్నది ఒక వినాయకుడి గుడి అరుగు మీద ఉన్నారు. ఇదేమిటి వినాయకుడి గుడి అరుగు మీద ఉన్నామేమిటి? మనం రాత్రి అన్నం తిన్నాం కదా, మనకి పెట్టినట్టు గుర్తు తాంబూలాలు కూడా పక్కనున్నాయి కదా, వినాయకుడి గుడి మీద ఉన్న గుడి అరుగుల మీద ఉన్నామేమిటని ఇద్దరు తెల్లబోయారు. అమ్మవారు అనుగ్రహించింది చిత్రం ఏమిటో తెలుసా అండి? అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని కన్నీటితో కవిత్వం రాయించాలనుకున్నాడు. అసలు కావ్యకంఠ గణపతి ముని యందు విపరీతమైన ఆర్తి పుట్టించి కని విని ఎరుగని కవిత్వాన్ని సృష్టించాలనుకున్నాడు.